స్కూల్స్ లో వెళ్ళి ఈ అవినీతి మీద కొంత ఎస్ఆర్ఐటి కాంపిటీషన్ కూడా స్టేట్ వైడ్ ఈ కార్యక్రమాలు కూడా టేకప్ చేస్తున్నాం. దీన్ని ఒక ఉద్యమంలాగా చిన్నారుల మెదడులో కుదులు వేయడానికి దోహదపడుతుంది. ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. వీళ్ళు అదేవిధంగా లేడీస్ కూడా 5 మెంబర్స్ అవేలో యాక్టివ్ గా పనిచేస్తామని చెప్పారు. వీళ్ళు రాజమండ్రి నుంచి వచ్చినటువంటి లక్ష్మి గారు, మరి అదేవిధంగా మన విజయవాడ నుంచి వచ్చేసినటువంటి పెనుగొండ లక్ష్మి గారు, గుంటూరు నుంచి వచ్చినటువంటి మణికుమార్ గారు, అట్లాగే గుంటూరు జిల్లా నుంచి మరొక మహిళ సౌజన్య గారు, ఖమ్మం నుంచి వచ్చినటువంటి కృష్ణవేణి గారు, వీరితో పాటు ఇంకా జెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వారి అందరి పేర్లు కూడా నెక్స్ట్ లిస్ట్ అవుట్ చేసి ప్రకటించి ఈ రాష్ట్ర కమిటీ అదేవిధంగా జిల్లా కమిటీల వారికి కూడా వేసుకొని రాబోయే రోజుల్లో మండల స్థాయి లెవెల్ వరకు కూడా తీసుకెళ్లి అన్నగారు టేకప్ చేసినటువంటి ఈ అవి ఆర్గనైజేషన్ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకొని మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం చూశాక నాకు ఎంత ఉత్తేజం కలిగిందంటే, నా మిత్రులు చాలా మంది అధికారులు ఉన్నారు, కనీసం ఒక్క అధికారినైనా సరే నేను లంచం తీసుకొని ఆఫర్ చేయొద్దు అని చెప్పి బోర్డు పెట్టించి ఫోటో తీసి ఆ ఫోటోను వాట్సాప్ లో అందరికి పెట్టి అది వైరల్ చేసేలాగా, అలాగే ఏంటంటే అది అందరికి స్ఫూర్తి కలిగేలాగా చేయడానికి ఏంటంటే నేను మొదటి స్టెప్ వేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్సలెంట్ అండి. ఈ పాప 8వ తరగతి చదువుకుంటూ గురువు లేకుండా స్వశక్తితో తన తనంతా తను నేర్చుకుని ప్రాక్టీస్ చేసిందే తప్పితే